ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ రాష్ట్రపతి కోవింద్ కు లేఖ రాశారు జగన్. చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సీఎం స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, తమ పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారిలో నలుగురిని మంత్రులుగా చేశారని లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇంకా తమ పార్టీ సభ్యులుగానే చూపిస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలని లేఖకు జతచేశారు. రెబల్ ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాల కోట్లతో వేల కోట్లు అప్పులు చేస్తున్నా అవేమీ పేదలకు చేరడం లేదని జగన్ ఆరోపించారు. టీడీపీ నేతలే అవిధులను కాజేస్తున్నారని అన్నారు. అవినీతిపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విపక్షం గోతు నొక్కుతున్నారని, తక్షణం రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు.